రాజధాని అమరావతి సుస్థిర అభివృద్ధి నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించింది ఈ రెండు బ్యాంకులు సంయుక్తంగా పదిహేను వేల కోట్ల రూపాయల రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం మంగళవారం ఢిల్లీలో పర్యటించనున్న సిఆర్డీఏ కమిషనర్ ఈ రెండు బ్యాంకుల నుంచి రుణ సహకారంపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలు చేయాలని సిఆర్డీఏను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది ప్రధాన రహదారులు డక్టులు డ్రెయిన్లు వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు రిజర్వాయర్లు సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించింది అమరావతి రాజధాని సుస్థిర అభివృద్ధికి ఏపీ సిఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిందని వెల్లడించింది ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా ఆమోదం తెలిపి అమరావతి నగర నిర్మాణం అభివృద్ధికి చెరో ఎనిమిది వందల మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చినట్టు వెల్లడించింది మిగతా నిధులను కేంద్రం సహకారంతో రాష్ట్రమే సమకూర్చుకుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నిధులతో రాజధాని అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు హరిత నిర్మాణాలు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేసింది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అభివృద్ధి నిర్మాణ ప్రణాళికల ఆధారంగా దశలవారీగా బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికల కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులతో పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది ఏపీ సిఆర్డీఏ కమిషనర్ ఆధీనంలోనే ఈ అభివృద్ధి నిర్మాణ ప్రణాళికలు అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు